తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆశా వర్కర్లు దేశవ్యాప్త సమ్మకు దిగారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కోమరాడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరసనకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను ప్రభుత్వం ఎక్కడా పట్టించుకునే దాఖలాలు లేవని, కనీసం కరోనా రక్షణ పరికరాలను అందించడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. తక్షణమే కరోనాతో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచి కావాల్సిన సౌకర్యాలను అందించాలన్నారు. ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆశా వర్కర్లు గత ఏడాది ఈ ఏడాది ప్రాణాలు తెగించి కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రి పగల ఈరోజు పనిచేసినప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఎటువంటి కూడా కరోనా వైరస్ సంబంధించిన పరికరాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఇలాంటి సందర్భంలో మాస్కులు కానీ తర్వాత గ్లౌజులు కానీ శానిటైజర్లు కానీ ఏంటి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే వేలాది మంది ఆశా వర్కర్లు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. కావున ఎవరైతే కరోనా వైరస్ నేపథ్యంలో మరణించిన ఆశా వర్కర్లకి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే గౌజులు శానిటైజర్ మాస్కులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 21,000 రూపాయలు ఇవ్వాలని, ఈరోజు బాలింతలు గర్భవతులకు కూడా సెలవులు మంజూరు చేయాలని, ఈరోజు ఇలాంటి సందర్భంలో కరోనా వైరస్ నేపథ్యంలో 10,000 రూపాయలు అదనంగా అలవంచి ఇవ్వాలని చెప్పి, అలాగే కరోనా వైరస్ ఎవరైనా ఆశా వర్కర్లు చనిపోతే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో మందులు వైద్యం అందించే పరిస్థితి చేయాలని చెప్పి ఈరోజు ఈ కొమరాడ మండల కేంద్రంలో ఆశా వర్కర్లతో కలిసి ఈ సమ్మె చేయడం జరుగుతుంది. కావున ఏవైతే ఈ డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ పరిష్కారం దిశగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేసి కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ సమ్మెను ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏవైతే సమస్యలు అన్నీ ఉన్నాయో పరిష్కారం తీసుకుని ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిఐటి మండల నాయకులు, కొమరాడ.